కావున దాన్ని ఎప్పుడు కూడా మనము ఆ మాయనే దాన్ని సమాధానం చేసుకుంటేనే భగవంతుని వైపు మనసు వెళ్ళిపోవాలి. భగవంతుని మనసు ఎప్పుడైతే ఆ విధంగా మన మనస్సు ఈ మాయాశక్తిని మించిపోతుందో అప్పుడు తనే అది చేయలేదు. దాన్ని పార్వతీ పరమేశ్వరులు అంటాము. పార్వతీ పరమేశ్వరులని మనం పూజిస్తున్నాం. ఏది ఆ శివుడే భగవంతుడు, ఆ పార్వతీదేవి మాయ. ఆ పార్వతీదేవి మాయ. ఈ సృష్టిలో ఉండే యొక్క ధనకనక వాహనాదులంతా కూడా పార్వతీదేవితో సమానం. అది ఎప్పుడు కూడా ఏమవుతుంది, మనం ఆకర్షణ చేసుకుంటుంది. శివుడు అనేది వాడు దాన్ని నిమిత్తంగా పెట్టుకొని దాన్ని నిమిత్తంగా ఇప్పుడు పక్కనే తొడ మీదనే పార్వతీదేవి కూర్చున్నట్టు మన పెద్దలంతా చూపిస్తారు. అంటే దాని అర్థం ఏమిటి అంటే అమ్మ ఏమంటున్నారు, అది మనం అనుసరించే ఉంటుంది. దాన్ని పట్టుకొని మనం ప్రాణం వైపు వెళ్ళాలి. దాని మనసు దాని వైపు ఇవ్వకుండా మనం ప్రాణంలోకి వెళ్ళి భగవంతుని పెట్టుకోవాలైనా, లేకపోతే ఏమవుతుందంటే ఆ మాయ, లేకపోతే ఆ మాయలోనే తెలిసిపోతుంది. మనసు మాయలోనే తెలిసిపోతుంది. కావున మనసుని ఎప్పుడు కూడా గురువు మీదనే పెట్టాలి అంటారు అమ్మ. ఎప్పుడు కూడా గురువు మీదనే పెట్టాలి అమ్మ. ఇంటి అమ్మ ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని కూడా చెప్పారు. ఈ ముగ్గురు ముక్తులుగా మనం పూజిస్తున్నాం.